హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రజెంట్ మనం బ్లడ్ రిలేషన్స్ అన్న కాన్సెప్ట్ని డిస్కస్ చేస్తూ వస్తున్నాం కదా. ప్రీవియస్ వీడియోల్లో బ్లడ్ రిలేషన్ యొక్క బేసిక్స్ చూసాము. అండ్ అలాగే బ్లడ్ రిలేషన్స్లో మొత్తం 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి బేస్డ్ ఆన్ కాన్వర్జేషన్స్, సెకండ్ టైప్ బేస్డ్ ఆన్ పజిల్స్, అండ్ ఇది 3rd టైప్. ఆల్రెడీ 2 టైప్స్ మనం డిస్కస్ చేసాము. ఒకవేళ మీకు ఎవరికైనా ఆ వీడియోస్ చూడకుండా మీకు ఆ వీడియోస్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చూడండి. ఇది 3rd టైప్ అన్నమాట, కోడెడ్ బ్లడ్ రిలేషన్షిప్స్. అంటే అసలు ఇది ఏ టైప్ అనేది మనకి ఈజీగా క్వశ్చన్ చూడగానే అర్థమవుతుంది. ఒకవేళ ఇచ్చిన క్వశ్చన్ అనేది కాన్వర్జేషన్ లాగా ఉంటే, అంటే ఎవరైనా ఒక పర్సన్ ఫోటోగ్రాఫ్ చూపిస్తూ కానీ, ఎవరైనా ఒక మనిషిని చూపిస్తూ కానీ ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు మాట్లాడితే అది 1st టైప్. ఓకే, సెకండ్ టైప్ అంటే నార్మల్ స్టేట్మెంట్స్ లాగా ఉంటుంది. 3rd టైప్ వచ్చేసి ఈ సింబల్స్ అనేవి కనిపిస్తాయి, లైక్ ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై, స్లాష్, హ్యాష్, డాలర్. సో ఇలాంటి సింబల్స్ అన్నీ వాడితే అది 3rd టైప్ అన్నమాట. 1st టైప్ అండ్ 2nd టైప్ రెండు కూడా మనం ట్రీ డయాగ్రామ్ని బేస్ చేసుకొని ఆన్సర్ అనేది చేసాము. అండ్ ఇక్కడ కూడా అంతే, ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్ అనేది డ్రా చేస్తాం ఇచ్చిన క్వశ్చన్ని బేస్ చేసుకొని, దాన్ని బట్టి మనం ఆన్సర్ అనేది చేస్తాం అన్నమాట. సో బ్లడ్ రిలేషన్స్లో హోల్గా మనకి రావాల్సింది ఏంటి అంటే బేసిక్గా రిలేషన్స్ రావాలి, అండ్ మనం ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్ డ్రా చేయడం అనేది వస్తే చాలు. ఇంకా బ్లడ్ రిలేషన్స్లో ఎటువంటి క్వశ్చన్ అయినా కానీ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ఏ ఇంటూ బి మీన్స్ ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి. ఏ ఇంటూ బి అంటే ఏంటంట, ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి అంటే బీకి ఏ బ్రదర్. ఓకే, బీకి ఏ బ్రదర్. ఏ డివైడెడ్ బై బి మీన్స్ ఏ ఈజ్ మదర్ ఆఫ్ బి. ఏ డివైడెడ్ బై బి అంటే ఏంటి, ఏ ఈజ్ మదర్ ఆఫ్ బి అంటే బీకి ఏ మదర్ అంట. ఇందులో మనం మెయిన్గా చూడాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఏ సింబల్ ఇచ్చాడో చూడాలి, అండ్ ఆ సింబల్ యొక్క రిలేషన్ ఏంటో చూడాలి. ఇక్కడ ఇంటూ అంటే ఏంటి, బ్రదర్. ఇంటూ అంటే అది దేన్ని ఇండికేట్ చేస్తుంది, ఈ క్వశ్చన్లో బ్రదర్ని ఇండికేట్ చేస్తుంది. డివైడెడ్ బై అంటే మదర్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఈ సింబల్స్ అనేవి ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో, అంటే లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ఏదైతే ఉంటుందో ఆల్ఫాబెట్, దానికి సంబంధించింది. ఇప్పుడు ఇంటూ అంటే బ్రదర్ కదా, ఈ ఎవరు బ్రదర్ అంటే ఏ అనే అతను బ్రదర్ ఎవరికి, పక్కనున్న బీకి. డివైడ్ బై అంటే మదర్ కదా, ఎవరు ఎవరికి మదర్, ఏ అనే లెటర్ వచ్చేసి మదర్, ఎవరికి మదర్ అంటే బీకి మదర్. సో అట్లాగా మనం ఈ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేస్తాం. ఇది స్మాల్ క్వశ్చన్, ఫస్ట్ ఈజీ నుంచి హార్డ్ అలా చూద్దాం. ఓకే, ఎన్ని విధాలుగా ఈ టైప్లో క్వశ్చన్స్ అడగచ్చు అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. 2 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చాడు. దెన్ వాడర్స్ పీ ఇంటూ ఆర్ డివైడ్ బై క్యూ మీన్, పీ ఇంటూ ఆర్ డివైడెడ్ బై క్యూ అంటే ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూడండి, పీ ఇస్ ద నెఫ్యూ ఆఫ్ క్యూ, P is the uncle of Q, P is the brother of Q, P is the father of Q. ఈ ఆప్షన్స్ చూసినట్లయితే మనం ఏం గమనించవచ్చు, ఇందులో పీకి క్యూకి మధ్య రిలేషన్ ఉంది ఈ 4 ఆప్షన్స్లో. అవునా? అవును. మెయిన్గా ఎవరి రిలేషన్ ఇది, P రిలేషన్. P is the అంటున్నాడంటే క్యూకి P ఏమవుతారు అనేది ఈ ఆప్షన్స్ని బట్టి మనకి తెలుస్తుంది. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇప్పుడు క్యూకి P ఏమవుతారు అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్ అనేది డ్రా చేద్దాం ఈక్వెషన్కి. చూడండి, ఫస్ట్ ఏం చూడాలని చెప్పాను, సింబల్ కదా, ఇంటూ అని ఉంది. ఇంటూ అంటే ఏంటి, ఇక్కడ మనం చూసాం బ్రదర్, ఎవరు ఎవరికి బ్రదరు, పి ఆర్కి బ్రదర్. ఓకే, ఫస్ట్ ఉన్న వాళ్ళదే కదా ఈ రిలేషన్ అని చెప్పాను. సో పి ఆర్కి ఏమవుతాడు, బ్రదర్ అవుతాడు. పి ఆర్కి బ్రదర్ అవుతాడు. పి బ్రదర్ కదా, బ్రదర్ అంటే మేల్ కదా. సో మేల్ని మనం రెక్టాంగులర్ బాక్స్లో ఇండికేట్ చేస్తాం కాబట్టి రెక్టాంగులర్ బాక్స్లో రాశాను ఈ పి అన్న లెటర్ని. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సింబల్ ఏముంది, డివైడెడ్ బై. డివైడెడ్ బై అంటే ఏంటి, మదర్. మదర్ ఎవరు ఎవరికి మదర్, ఆర్ క్యూకి మదర్. క్యూకి ఆర్ మదర్ అవుతుంది, క్యూకి ఆర్ మదర్ అవుతుంది. సో ఆర్ మదర్ కదా, ఎవరికి, క్యూకి. మదర్ అంటే అప్పర్ జనరేషన్ కాబట్టి ఆర్ పైన ఉంటుంది, క్యూ చిల్డ్రన్ కాబట్టి కింద రాసాం అన్నమాట. మదర్ అంటే మేలా ఫీమేలా, ఫీమేల్. సో ఫీమేల్ని ఎలా ఇండికేట్ చేస్తాం, సర్కిల్లో ఇండికేట్ చేస్తాం కాబట్టి ఆర్కి సర్కిల్ అనేది పెట్టాం. చిన్న క్వశ్చన్, అంటే ఇది చాలా సింపుల్ క్వశ్చన్ కాబట్టి ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్ అనేది మనం చాలా ఈజీగా డ్రా చేస్తాం. ఇప్పుడు చూడండి, మనం ఎవరి రిలేషన్ కనుక్కోవాలి, పి అండ్ క్యూ. అంటే క్యూకి
పి ఏమవుతారు అనేది కనుక్కోవాలి. రైట్, ఇక్కడ డయాగ్రామ్లో చూడండి, క్యూకి పి ఏమవుతారు కదా, సో క్యూ నుండి వెళ్దాం. క్యూకి ఆర్ ఏమవుతుంది, మదర్ అవుతుంది. ఓకే, ఆర్కి పి ఏమవుతారు, బ్రదర్ అవుతారు. సి క్యూ నుంచి వెళ్దాం, మదర్ బ్రదర్, మదర్ వాళ్ళ బ్రదర్, మదర్ వాళ్ళ బ్రదరే కదా పి, మదర్ వాళ్ళ బ్రదర్ ఏమవుతారు, అంకుల్ అవుతారు. సో పి ఈజ్ అంకుల్, ఎవరికి, క్యూకి. ఆప్షన్స్లో అంకుల్ ఎక్కడుంది చూడండి, సెకండ్ ఆప్షన్, పి ఈజ్ అంకుల్ ఆఫ్ క్యూ. అంటే మన ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి. ఓకే, మీకు అర్థమైంది కదా. ఫస్ట్ మనం ట్రీ డయాగ్రామ్ అనేది డ్రా చేసుకుంటే మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ఏ ఇంటూ బి మీన్స్ ఏ ఈజ్ హస్బెండ్ ఆఫ్ బి. ఇంటూ అంటే ఏంటంట, హస్బెండ్ అంట. ఓకే, నెక్స్ట్ ఏ హ్యాష్ బి మీన్స్ ఏ ఈజ్ సిస్టర్ ఆఫ్ బి. హ్యాష్ అంటే ఏంటి, సిస్టర్. ఏ స్లాష్, స్లాష్ అనొచ్చు, బై అనొచ్చు. ఏ స్లాష్ బి మీన్స్ ఏ ఈజ్ సన్ ఆఫ్ బి. స్లాష్ అంటే ఏంటంట, సన్ అంట. అయితే క్వశ్చన్ ఏం అడుగుతున్నారు చూడండి, హౌ ఈజ్ పి రిలేటెడ్ టు క్యూ ఇన్ పి స్లాష్ ఆర్ ఇంటూ ఎస్ హ్యాష్ క్యూ. సో ఈ రిలేషన్లో హౌ ఈజ్ పి రిలేటెడ్ టు క్యూ అంటున్నాడు, అంటే క్యూకి పి ఏమవుతారు అని చెప్పేసి అడుగుతున్నాడు. మనకు ఒక ఎక్స్ప్రెషన్ అయితే ఇచ్చేసాడు, క్యూకి పి ఏమవుతారు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏం చేయాలని చెప్పాను, ట్రీ డయాగ్రామ్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ సింబల్ అనేది ఏముంది, స్లాష్ ఉంది. స్లాష్ అంటే ఏంటి, సన్. ఓకే, ఎవరు ఎవరికి సన్, పి ఆర్కి సన్, పి ఆర్కి సన్. సో ఇలాగే కదా మనం రాసుకునేది, పి ఆర్కి సన్. సన్ అంటే కింద జనరేషన్లో ఉంటాడు కాబట్టి సో కిందకి రాసా అనమాట. సన్ అంటే మేలే కదా, సో అగైన్ మేల్ కాబట్టి రెక్టాంగులర్ బాక్స్. ఓకే, నెక్స్ట్ ఇంటూ ఉంది. ఇంటూ అంటే ఏంటి, హస్బెండ్. ఎవరి ఎవరికి హస్బెండ్, ఆర్ ఎస్కి హస్బెండ్, ఆర్ ఎస్కి హస్బెండ్. ఎస్కి హస్బెండ్ ఆర్ కదా, సో అప్పుడు ఆర్ ఏమవుతాడు, మేల్ అవుతాడు. హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ని మనం ఈ సింబల్తో ఇండికేట్ చేస్తాం కదా. ఆర్ మేల్ అయినప్పుడు, వీళ్ళిద్దరు భార్యాభర్తలైనప్పుడు ఎస్ ఫీమేలే కదా, సో సర్కిల్ డ్రా చేసుకుందాం. నెక్స్ట్ ఎస్ హ్యాష్ క్యూ. హ్యాష్ అంటే ఏంటి, సిస్టర్, సిస్టర్ రైట్. ఎవరు ఎవరికి సిస్టర్, ఎస్ క్యూకి సిస్టర్, ఎస్ క్యూకి సిస్టర్. సిస్టర్ అంటే సేమ్ జనరేషన్ కదా, సో ఎస్ క్యూకి క్యూ సిస్టర్ అనమాట. క్యూ జెండర్ తెలుసా మనకి, తెలీదు. సో అందుకని నేను రెక్టాంగులర్ పెట్టలేదు, లేదా సర్కిల్ కూడా పెట్టలేదు. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు మనల్ని, హౌ ఈజ్ పి రిలేటెడ్ టు క్యూ, అంటే క్యూకి పి ఏమవుతారు అని చెప్పేసి అడుగుతున్నాడు. సో క్యూ నుండి వద్దాం, క్యూకి ఎస్ ఏమవుతారు, సిస్టర్ అవుతారు రైట్. ఎస్కి పి ఏమవుతాడు, సన్ అవుతాడు. ఇప్పుడు చూడండి, సిస్టర్ వాళ్ళ సన్, అవునా, సిస్టర్ వాళ్ళ సన్ ఏమవుతాడు, నెఫ్యూ అవుతాడు రైట్. సో బి ఇస్ ద ఆన్సర్. ఆల్రెడీ మనం బేసిక్స్ వీడియోలో చెప్పుకున్నాం ఈ రిలేషన్స్ అన్నీ. ఓకే, బ్రదర్ వాళ్ళ సన్ ఏమవుతాడు, సిస్టర్ వాళ్ళ సన్ ఏమవుతాడు. ఓకే, మ్యారేజ్ అయిన తర్వాత వచ్చే రిలేషన్స్ ఏంటి, సిస్టర్ ఇన్ లా అంటే ఏంటి, డాటర్ ఇన్ లా అంటే ఏంటి. సో ఈ రిలేషన్స్, ఇంకా ఇట్లాంటి చాలా రిలేషన్స్ అనేవి మనం బేసిక్స్ వీడియోలో డిస్కస్ చేసాం. సో అందుకనే మీరు ఒకవేళ ఆ రిలేషన్స్ కనుక మీరు స్ట్రాంగ్గా ఉంటే ఓకే ఫైన్, మీకు అర్థమైపోతుంది, మీరు ఆ వీడియో చూడక్కర్లేదు. బట్ మీకు రిలేషన్స్ అనేవి తెలియకపోతే ఫస్ట్ ఆ వీడియో చూడండి, బేసిక్స్ అనేవి నేర్చుకోండి. ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్లో ఏమేమి సింబల్స్ యూజ్ చేస్తాం, అంటే బ్రదర్కి ఏ సింబల్ యూజ్ చేస్తాం, డాటర్ అయితే ఎలా ఇండికేట్ చేస్తాం, హస్బెండ్ అండ్ వైఫ్ అయితే ఎలా ఇండికేట్ చేస్తాం, సో ఈ సింబల్స్ అన్నీ అందులో ఉన్నాయన్నమాట. మీకు ఒకవేళ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది లింక్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ ఇంటూ బి మీన్స్ ఏ ఈజ్ సన్ ఆఫ్ బి. సో ఫస్ట్ ఈ క్వశ్చన్ ఇవ్వగానే ఏం చూడాలని చెప్పాను, మనకి ఇంక దీని అంతటితో పని లేదు, ఈ సింబల్ అండ్ ఈ రిలేషన్ అంతే. ఇంటూ అంటే ఏంటి, సన్. నెక్స్ట్ ఏ ప్లస్ బి మీన్స్ ఏ ఈజ్ డాటర్ ఆఫ్ బి. ప్లస్ అంటే ఏంటి, డాటర్. ఏ డివైడ్ బై బి మీన్స్ ఏ ఈజ్ వైఫ్ ఆఫ్ బి. డివైడ్ బై అంటే ఏంటి, వైఫ్. ఏ మైనస్ బి మీన్స్ ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి. మైనస్ అంటే ఏంటి, ఫాదర్. అయితే క్వశ్చన్ ఏం అడిగాడు మనల్ని, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలేషన్స్ ఆర్ ట్రూ బేస్డ్ అపాన్ ద రిలేషన్స్ గివెన్ ఇన్ ద ఈక్వేషన్. ఈ ఈక్వేషన్లో ఒక ఇచ్చాడు మనకు, ఒక ఎక్స్ప్రెషన్ అనేది ఇచ్చేసాడు. దీన్ని బేస్ చేసుకొని వీటిల్లో
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ అన్నాడు. అంటే వీటిలో కరెక్ట్ సెంటెన్స్ ఒకటే ఉందంట. సో ఆ ఒకటి ఏంటి అనేది మనల్ని అడుగుతున్నాడు. సో ఫస్ట్ అయితే మనం ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్ అనేది డ్రా చేసుకుందాం. చూడండి, ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఏం సింబల్ ఉందో చూడాలి. డివైడెడ్ బై ఉంది. డివైడెడ్ బై అంటే ఏంటి, వైఫ్. ఎవరు ఎవరికి వైఫ్, ఎస్ టీకి వైఫ్. ఎస్ టీకి వైఫ్, అవునా, వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి మనం ఇలా పెట్టాలి, ఎస్ టీకి వైఫ్. అప్పుడు ఎస్ ఏమవుతుంది, వైఫ్ కాబట్టి ఫీమేల్ అవుతుంది. వీళ్ళిద్దరు భార్యాభర్తలు కాబట్టి టీ ఏమవుతాడు, మేల్ అవుతాడు. నెక్స్ట్ టీ ఇంటూ వి. ఓకే, ఇంటూ అంటే ఏంటి, ఇంటూ అంటే ఏంటి, సన్. ఎవరు ఎవరికి సన్, టీ వీకి సన్. ఓకే, టీ వీకి ఏమవుతాడు, సన్ అవుతాడు. సో ఇలాగ కదా రాసేది, బట్ ఈ వి మదరా ఫాదరా అనేది మనకు తెలియదు. సో మేలా ఫీమేలా అనేది మనకి తెలియదు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏం సింబల్ ఉంది, మైనస్. మైనస్ అంటే ఏంటి, ఫాదర్. ఎవరు ఎవరికి ఫాదర్, వి డబ్ల్యూకి ఫాదర్ అవుతాడు. వి డబ్ల్యూకి ఏమయ్యాడు, ఫాదర్ అయ్యాడు. ఫాదర్ అంటే మేల్ కదా, సో ఇప్పుడు తెలిసింది మనకి వి మేలా ఫీమేలా అని చెప్పేసి. వి ఆల్రెడీ టీకి కూడా ఫాదరే, ఇప్పుడు కొత్తగా ఎవరున్నారు ఇక్కడ, డబ్ల్యూ అంట. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు ఏమవుతారు, సమ్ డబ్ల్యూ ఫీమేల్ అయితే బ్రదర్ అండ్ సిస్టర్స్ అవుతారు, డబ్ల్యూ మేల్ అయితే బ్రదర్స్ అవుతారు, రైట్. నెక్స్ట్ సింబల్ చూడండి, ప్లస్ ఉంది. ప్లస్ అంటే ఏంటి, డాటర్. ఎవరు ఎవరికి డాటర్, డబ్ల్యూ వైకి డాటర్. డాటర్ కింద జనరేషన్ కాబట్టి డబ్ల్యూ అనేది కింద రాశాను. సి డబ్ల్యూ వైకి డాటర్ అంట, అలాగే వీకి కూడా డాటరే, అవునా. అప్పుడు వీళ్ళిద్దరు ఏమవుతారు, వైఫ్ అండ్ హస్బెండ్ అవుతారు. వై అనేది ఫీమేల్ అవుతుంది, రైట్. అలాంటప్పుడు మనకి రెండు సాటిస్ఫై అవుతాయి, డబ్ల్యూ అప్పుడు వైకి డాటర్ అవుతుంది, వీకి కూడా డాటర్ అవుతుంది. ఓకే, డాటర్ కాబట్టి డబ్ల్యూ మేలా ఫీమేలా, ఫీమేల్. సో డబ్ల్యూ ఫీమేల్ కాబట్టి సర్కిల్ పెట్టేసుకున్నాం. సో వాడు ఇచ్చిన దాని ప్రకారం మనం డయాగ్రామ్ అనేది డ్రా చేసుకున్నాం. ఇప్పుడు వీటిలో ఏది ట్రూ అని అడుగుతున్నాడు, అంతే కదా. చూడండి, టీ ఈజ్ బ్రదర్ ఆఫ్ వై, టీ ఈజ్ బ్రదర్ ఆఫ్ వై అంట. అంటే ఏంటి, వైకి టీ బ్రదర్ అవుతాడంట. వైకి టీ బ్రదర్ అవుతాడా, నో సన్ అవుతాడు. సో ఇది రాంగ్ ఆన్సర్. ఎస్ ఈజ్ డాటర్ ఇన్ లా ఆఫ్ డబ్ల్యూ, ఎస్ ఈజ్ డాటర్ ఇన్ లా ఆఫ్ డబ్ల్యూ అంట. డబ్ల్యూకి ఎస్ ఏమవుతుంది, వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్ కాబట్టి సిస్టర్ ఇన్ లా అవుతుంది. కానీ మనకి ఇక్కడ ఏమిచ్చాడు, డాటర్ ఇన్ లా అని ఇచ్చాడు, సో రాంగ్. వై ఈజ్ డాటర్ ఆఫ్ వి, వీకి వై డాటర్ అని ఇచ్చాడు. వీకి వై డాటరా, కాదు వాళ్ళ వైఫ్, సో సి కూడా రాంగ్ ఆన్సర్. ఫోర్త్ చూడండి, ఎస్ ఈజ్ డాటర్ ఇన్ లా ఆఫ్ వై, ఎస్ ఈజ్ డాటర్ ఇన్ లా ఆఫ్ వై. అంటే వైకి ఎస్ డాటర్ ఇన్ లా అవుతుందంట, అవునా, రైట్. డాటర్ ఇన్ లా అంటే నథింగ్ బట్ కోడలు అనమాట. చూడండి, ఎస్ వాళ్ళ హస్బెండ్ టీ, టీ వాళ్ళ మదర్ వై. ఓకే, అప్పుడు ఎస్ డాటర్ ఇన్ లా నేను కదా వైకి అయ్యేది, సో ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇట్లాగా మనం ఫస్ట్ ఈ సింబల్ని అండ్ అలాగే ఇక్కడ రిలేషన్ని చూసుకోవాలి. వాడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్కి ట్రీ డయాగ్రామ్ అనేది డ్రా చేసుకుంటే వాడి క్వశ్చన్ ఏం అడిగినా కానీ మనకి ఈజీగా వితిన్ సెకండ్స్లో మనకి ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పీ ప్లస్ క్యూ మీన్స్ పీ ఈజ్ బ్రదర్ ఆఫ్ క్యూ. ప్లస్ అంటే ఏమిచ్చాడు, బ్రదర్ ఇచ్చాడు. పీ ఇంటూ క్యూ మీన్స్ పీ ఈజ్ మదర్ ఆఫ్ క్యూ ఇంటూ ఆ స్టార్. స్టార్ అంటే ఏమిచ్చాడు, మదర్ అంట. పీ మైనస్ క్యూ మీన్స్ పీ ఈజ్ డాటర్ ఆఫ్ క్యూ. మైనస్ అంటే ఏమిచ్చాడు, డాటర్ ఇచ్చాడు. అయితే మనల్ని ఏమడుగుతున్నాడు, దెన్ ఇన్ ద రిలేషన్ షోన్ బై, ఇక్కడ ఒక రిలేషన్ ఇచ్చేసాడు, ద ఫాదర్ ఈజ్. ఈ రిలేషన్ అనేది ఇచ్చాడు కదా, అంటే ఒక ఎక్స్ప్రెషన్ అనేది మనకి ఇచ్చాడు కదా. సో ఇందులో ఫాదర్ ఎవరు అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఫాదర్ ఎవరు అని తెలియాలంటే ఫస్ట్ మనం డయాగ్రామ్ డ్రా చేయాలి కదా. సో ఏ స్టార్ బి అని ఉంది, ఫస్ట్ స్టార్ ఉంది. స్టార్ అంటే ఏంటి, మదర్. ఎవరు ఎవరికి మదర్, ఏ బీకి మదర్, ఏ బీకి మదర్. సో మదర్ కాబట్టి ఏ ఫీమేల్ అనమాట. నెక్స్ట్ ప్లస్, ప్లస్ అంటే ఏంటి, బ్రదర్. ఎవరు ఎవరికి బ్రదర్, బి సికి బ్రదర్, బి సికి బ్రదర్. సో బి బ్రదర్ కాబట్టి బి మేల్ అనమాట. నెక్స్ట్ సి మైనస్ డి ఉంది, మైనస్ అంటే ఏంటి, డాటర్. సి ఎవరు ఎవరికి డాటర్, సి డికి డాటర్, సి డికి డాటర్. సి డాటర్ కాబట్టి ఫీమేల్. ఆల్రెడీ వీళ్ళిద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్స్ అండ్ వీళ్ళ మదర్ ఈవిడ.
సో ఇప్పుడు డీకి సి డాటర్ అంటే ఏంటి అర్థం? వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్సే కదా. సో ఇది వీళ్ళ ఫ్యామిలీ అనమాట. అయితే మనం క్వశ్చన్ ఏమి అడిగాడు, ద ఫాదర్ ఈజ్, అయితే ఈ ఫ్యామిలీలో ఫాదర్ ఎవరు అని చెప్పేసి అడుగుతున్నాడు. సో క్లియర్లీ మనకు తెలిసిపోతుంది కదా ఇక్కడ ఫాదర్ ఎవరు, డి. సో ఆప్షన్ ఈజ్ డి. సో ఇన్ని విధాలుగా అడగొచ్చు, అంటే లైక్ ఇట్లా అడగొచ్చు క్వశ్చన్, లేదు మనల్ని ఎక్స్ప్రెషన్ ఇచ్చి అందులో ఫాదర్ ఎవరని అడగొచ్చు, లేదా ఇందాక మనం చూసాం కదా ఎవరు ఎవరికి ఏమవుతారు అని చెప్పేసి అడగొచ్చు. సో ఎలా అడిగినా కానీ మనం చేయాల్సింది ఏంటి, ట్రీ డయాగ్రామ్ అనేది డ్రా చేసుకోవాలి. అప్పుడు మనకి ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. ఈ ట్రీ డయాగ్రామ్ అనేది ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్, మిగతా టూ టైప్స్లో కూడా, అంటే మనం ముందుగా చెప్పుకున్న టూ టైప్స్లో కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ట్రీ డయాగ్రామ్ అనేది బాగా ప్రాక్టీస్ చేయండి, ఎలా డ్రా చేయాలి ఫాస్ట్గా అనేది. అప్పుడు మీకు ఎగ్జామ్లో టైం కూడా సేవ్ అవుతుంది. ఈ త్రీ టైప్స్లో ఎలా ఇచ్చినా కానీ, ఏ మోడల్లో ఇచ్చినా కానీ, అప్పుడు మీరు డయాగ్రామ్ని బేస్ చేసుకొని ఆన్సర్ అనేది ఈజీగా పెట్టచ్చు అనమాట. సో ఈ మోడల్లో ఇంకో క్వశ్చన్ చూద్దాం చూడండి. ఇట్లా కూడా మనకి అడగొచ్చు ఎగ్జామ్లో, ఇఫ్ ఏ ప్లస్ బి మీన్స్ ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి, ప్లస్ అంటే ఏంటంట బ్రదర్, ఏ ఇంటూ బి మీన్స్ ఏ ఈజ్ వైఫ్ ఆఫ్ బి, ఇంటూ అంటే ఏంటి వైఫ్, ఏ స్టార్ బి మీన్స్ ఏ ఈజ్ సన్ ఆఫ్ బి, స్టార్ అంటే ఏంటి సన్. అయితే మన క్వశ్చన్ ఏమి అడిగాడు, దెన్ హౌ వేర్ ద రిలేషన్ ఆర్ ఈజ్ ద రిలేషన్ ఆర్ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి రిప్రజెంటెడ్. అయితే మనల్ని ఏం అడుగుతున్నాడంటే, ఇక్కడ వాడు కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేసాడు ఆప్షన్స్లో. సో వీటిలో ఆర్ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి అన్న స్టేట్మెంట్ని ఏ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఒకవేళ క్వశ్చన్ ఇలా ఇచ్చినట్లయితే మనం ఏం చేయాలంటే, ఎవరిద్దరి మధ్య రిలేషన్ అడుగుతున్నాడు, ఆర్కి పీకి మధ్య రిలేషన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఏమవ్వాలంట, పీకి ఆర్ ఫాదర్ అవ్వాలి, అదే కదా మన మెయిన్ మోటో. ఇట్లా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఇచ్చిన ఆప్షన్స్ అనేవి గమనించండి. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, మిగిలిన లెటర్స్తో మనకు సంబంధం లేదు, పి ఎక్కడుంది ఆర్ ఎక్కడుంది చూడండి, ఫస్ట్లో ఎక్కడుంది పి ఆర్ పక్క పక్కనే ఉన్నాయి. సో వీళ్ళిద్దరికీ మధ్య రిలేషన్ ఇక్కడ సింబల్ ద్వారా తెలిసిపోతుంది కదా. ఇంటూ అంటే ఏంటి వైఫ్, ఎవరు ఎవరికి వైఫ్, పి ఆర్కి వైఫ్, పి ఆర్కి వైఫ్. సో వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇలా. సో మనకి ఏమడిగాడు, ఆర్ పీకి ఏమవ్వాలంట, ఫాదర్ అవ్వాలంట, కానీ ఫస్ట్ ఈక్వేషన్ ప్రకారం ఏమైంది, హస్బెండ్ అయ్యాడు ఆర్. సో ఇది రాంగ్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఎస్ ఉంది మనకు అనౌన్స్డ్, ఇక్కడ ఆర్ ఉంది ఇక్కడ పి ఉంది. సో ఈ రెండింటి మధ్యలో ఉన్న సింబల్ చూడండి, ప్లస్. ప్లస్ అంటే ఏంటి బ్రదర్, ఎవరు ఎవరికి బ్రదర్, ఆర్ పీకి బ్రదర్, ఆర్ పీకి బ్రదర్, వాళ్ళు సేమ్ జనరేషన్ కాబట్టి పక్క పక్కనే రాసా, ఆర్ బ్రదర్ కాబట్టి మేల్. సో సెకండ్ ఈక్వేషన్ ద్వారా వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏంటి, బ్రదర్స్. కానీ మనకి ఏమిచ్చాడు, ఆర్ ఫాదర్ అవ్వాలి పీకి, అంటే సెకండ్ కూడా రాంగ్. థర్డ్ చూడండి, ఇక్కడ పి ఉంది ఇక్కడ ఆర్ ఉంది. సో ఎస్ని తీసేయండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫైండ్ అవుట్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఓకే, పి స్టార్ క్యూ, స్టార్ అంటే ఏంటి సన్, ఎవరు ఎవరికి సన్, పి క్యూకి సన్, క్యూకి పి సన్, సన్ మేల్ కాబట్టి రెక్టాంగిల్. నెక్స్ట్ క్యూ ఇంటూ ఆర్, ఇంటూ అంటే ఏంటి వైఫ్, ఎవరు ఎవరికి వైఫ్, క్యూ ఆర్కి వైఫ్, ఆర్కి క్యూ వైఫ్ అవుతుంది. అప్పుడు ఆర్ ఏమవుతుంది, హస్బెండ్ అవుతుంది. ఈ రిలేషన్ ద్వారా మనకి ఆర్కి పీకి మధ్య ఏం రిలేషన్ చూడండి, పి వాళ్ళ మదర్, మదర్ వాళ్ళ హస్బెండ్, అంటే పి వాళ్ళ ఫాదర్ ఆరే కదా, మనల్ని అదేనా అడిగాడు, ఆర్ ఈజ్ ఫాదర్ ఆఫ్ పి. సో ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుందా లేదా, అంటే ఆన్సర్ ఏంటి సి. అంటే ఇట్లా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, అబ్బో నాలుగు డయాగ్రామ్స్ డ్రా చేయాలనుకుంటా ఇది చాలా టైం పడుతుంది అని చెప్పేసి వదిలేయకుండా, ఏ టూ ఆల్ఫాబెట్స్ మధ్యలో అడిగాడో చూడండి, ఆర్కి పీకి అడిగాడు కదా, ప్రతి ఈక్వేషన్లో ఆర్ పి, ఆర్ నుంచి పి వరకు ఉన్న డయాగ్రామ్ మాత్రం డ్రా చేయండి, మిగతా డ్రా చేయకపోయినా కానీ పర్లేదు, అది మాత్రం డ్రా చేస్తే వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ వస్తుంది. సో ఏ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుందో చూసి అది ఆప్షన్లో ఎన్నో ఆప్షన్ ఉంటే దాన్ని మనం ఆన్సర్గా పెడితే అంతే అయిపోతుంది. సో ఇది లాస్ట్ మోడల్ బ్లడ్ రిలేషన్స్లో. సో బ్లడ్ రిలేషన్స్లో ఎన్ని మోడల్స్ ఉంటాయి, మొత్తం త్రీ టైప్స్ ఉంటాయి. ఒకటి కాన్వర్జేషన్ బేస్డ్, ఇంకొకటి పజిల్ బేస్డ్, అండ్ ఇది వచ్చేసి
కోడెడ్ బ్లడ్ రిలేషన్స్ అంటారు, అంటే లైక్ సింబల్స్ అనేవి మనకి యూజ్ చేశారు కదా, అందుకని. ఈ మూడు టైప్స్లో మనం ఏది చేయాలన్నా మనకి తెలియాల్సింది రిలేషన్స్ తెలియాలి, అంటే ఎవరు ఎవరిని ఏమని పిలుస్తాం ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ తెలియాల్సింది ట్రీ డయాగ్రామ్ డ్రా చేయడం. ఈ రెండు తెలిస్తే చాలు, ఈ మూడు టైప్స్లో ఎటువంటి క్వశ్చన్స్ ఇచ్చినా కానీ మనం ఈజీగా సాల్వ్ చేయవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్లడ్ రిలేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.